ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి ఈ రాష్ట్ర ప్రజలకి ఓ కొత్త దశ లభించిందని చెప్పి భావించడం జరిగింది అధ్యక్ష. కానీ దశ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎక్కడనో కొన్ని సందర్భాల లోపల దిశ లేని రీతి లోపల తన ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నట్టు కనిపిస్తా ఉంది అధ్యక్ష. దీనివల్ల ప్రజల శ్రమశక్తి మేధో సంపత్తి నిర్వీర్యం చేయడం వల్ల ప్రజలంతా కూడా మరొక ఉద్యమం వైపు అడుగులేస్తా ఉన్నట్లు ప్రజలు భావిస్తా ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకి నిన్న రాష్ట్ర గవర్నర్ గారు ఇచ్చినటువంటి సందేశంలో ప్రసంగంలో అధ్యక్ష ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులని పూర్తి చేసినట్టు వారు పేజీ నెంబర్ 11 లోపల చదివిన పాఠం లోపల మాకు ఇచ్చిన పాఠాల్లో కనబడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నుంచి మొన్నటి వరకు నీటిపారుదల మంత్రి ప్రస్తుత ఆర్థిక మంత్రి గారు ఉన్నటువంటి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాను అధ్యక్ష. మా జిల్లాలో ఉన్నటువంటి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ అనేటువంటి ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణం విషయం లోపల భూ నిర్వాసితులకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి నష్టపరిహారం చెల్లించినట్లు కొంత ప్రజల నుంచి నిరసన కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకరే ముఖ్యమంత్రి, ఒకరే కలెక్టర్ గారు, ఒకరే ఆర్డీఓ గారి జ్యూరిడిక్షన్ లో నిర్మితం అవుతున్నటువంటి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ఈ మూడు ప్రాజెక్టుల మధ్య లోపల రేట్ల విషయం లోపల కొంత వ్యత్యాసంతో పాటు కోర్టులు తహసీల్దార్ గారి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు వివిధ కేసుల లోపల శిక్ష వేసినప్పటికీ కూడా పోలీస్ పహార లోపల పూర్తిగా R&R ప్యాకేజ్ చెల్లించకుండా మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల పోలీసులు హై హ్యాండెడ్ బిహేవియర్ ని కోర్టు కూడా పలు దఫాలుగా తప్పుపట్టినటువంటి విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకి పూర్తి స్థాయి లోపల న్యాయం చేయాలని, ఏ రకంగానైతే రంగనాయక్ సాగర్, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు పరిధి లోపల పేమెంట్ చేశారో అదే రీతి లోపల R&R ప్యాకేజ్ చేయాలని చెప్పి గౌరవ స్పీకర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి వచ్చి పక్కనే ఉన్నటువంటి గంధమల్ల ప్రాజెక్టుకు సంబంధించి 3 సంవత్సరాల క్రితం అధ్యక్ష పేపర్లలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 4.2 టీఎంసీలకు సంబంధించి, భూసేకరణకు సంబంధించి వివిధ దినపత్రికల లోపల పబ్లికేషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ నిన్నటి గవర్నర్ గారి ప్రసంగంలో అధ్యక్ష దీని కెపాసిటీని పెంచుతూ 9.8 టీఎంసీ చేసినట్టు గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని ప్రచురించడం జరిగింది అధ్యక్ష. గంధమల్ల రిజర్వాయర్లో నాకున్నటువంటి అంచనా మా పొరుగునే ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు అక్కడ ఎక్కడ పని జరిగినట్టయితే కనబడట్లేదు అధ్యక్ష. అది 4.2 టీఎంసీల, 9.8 టీఎంసీల, ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందనే విషయంలో మీ ద్వారా ఈ సభకి సరైనటువంటి ఫిగర్స్ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే సంక్షేమ విషయంలో అనేక మాటలు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2014 జూన్ 2 నుంచి కొత్తగా ఈ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కొత్త రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర లోగోతోటి ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డును కూడా ఇవ్వకపోవడం అనేది కొంత బాధాకరం అధ్యక్ష. ఈ విషయం లోపల రాష్ట్ర ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని సంక్షేమ పథకమైనటువంటి రేషన్ కార్డుని ప్రజలకు అందజేయాలని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా మరో సంక్షేమ పథకమైనటువంటి ఆసరా పెన్షన్ రెండోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త ఆసరా పెన్షన్ కూడా ఇవ్వకపోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను అధ్యక్ష. ఇటీవల జరిగినటువంటి కొన్ని సమావేశాల్లో గౌరవ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కొన్ని దినపత్రికలకి కొన్ని సమావేశాల్లో మాట్లాడినట్టు చూడడం జరిగింది అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక మంచి పథకం యొక్క ఫలితాలు పెళ్లి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంకా తమకు చేరట్లేదని చెప్పి కొంతమంది గౌరవ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే బాధపడినట్టు సభలలో మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మీ ద్వారా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మిత్రుడు రఘునందన్ మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు చెప్పినారు. కొత్తగా సభకు వచ్చారు ఆయన, రేషన్ కార్డ్స్ ఇవ్వలేదని చెప్పారు ఆయన. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. చాలా గణనీయమైన సంఖ్యలో పెంచి ఇచ్చాం. ఎందుకంటే 2014 ముందు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ రేషన్ కార్డ్స్ ఉండేటివి, 29 లక్షలు. ఇప్పుడు 39 లక్షల పైచి రేషన్ కార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్స్ అప్పుడు ఇది పెన్షన్ల గురించి కూడా వారు చెప్పారు. అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ఎందుకంటే పెన్షన్స్లో కూడా చాలా ఇచ్చాం, అన్నిటిని మించి
ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఈ రోజు 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఇది లోకమందరికి తెలుసు ఇట్స్ 10 టైమ్స్ మోర్ అదే విధంగా 29 లక్షల 21000 828 పెన్షన్స్ ఆ రోజు ఉంటే ఈ రోజు రాష్ట్రంలో 39 లక్షల 36000 520 పెన్షన్స్ ఉన్నాయి అధ్యక్ష కొత్తగా కూడా 18 తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 359974 మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇంకా కూడా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి తప్పకుండా వాటి పరిష్కారం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష రేషన్ కార్డ్స్ గురించి కూడా వారు చెప్పారు అవి కూడా ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో పేదలను ఆదుకోవాలని ఉద్దేశంతో ఉంది అందుకు సంబంధించి కూడా 1,15,901 టన్నులు అప్పుడు బియ్యం ఇచ్చేది అధ్యక్ష అప్పుడు 4 కిలోల ఇచ్చేవాళ్ళు పర్ కార్డు ఫ్యామిలీకి 20 కేజీ పరిమితి పెట్టినారు అధ్యక్ష కానీ ఇప్పుడు 6 కిలోలు ఇస్తా ఉన్నాం ఇది అందరికీ తెలుసు రాష్ట్రంలో గౌరవ సభ్యులకు కూడా తెలుసు ఇప్పుడు 178,360 టన్నులు ఇస్తా ఉన్నాం అధ్యక్ష 115,000 నుంచి 178,000 టన్నులకు దీన్ని పెంచినాం పరిమితి లేదు అధ్యక్ష ఎందరు సభ్యులు ఉన్న కుటుంబంలో 20 కేజీలు 30 కేజీలు అనే పరిమితి లేకుండా ఎందరుంటే అందరికీ అపరిమితంగా వారికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఇది పెన్షన్ సంబంధించి దీనికి సంబంధించి వారు రెండు విషయాలు చెప్పినారు గంధమల్ల తర్వాత ల్యాండ్ అక్విజిషన్ విషయంలో చెప్పినారు అధ్యక్ష ఈ ల్యాండ్ అక్విజిషన్లో గౌరవ సభ్యులు గమనించాలని కోరుతా ఉన్నాం హైదరాబాద్లో ఇచ్చే ల్యాండ్ అక్విజిషన్ రేటు వరంగల్లో ఇచ్చే ల్యాండ్ అక్విజిషన్ రేటు పల్లెసీమలలో ఇవ్వరు అధ్యక్ష దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చినటువంటి శాసనాలని చట్టాలని ఆ చట్టాలను అనుసరించి వారు విధించినటువంటి నిబంధనలను పాటిస్తూ ఆ ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది వారికి ఎవరికి కూడా ఎటువంటి నష్టం చేయం అధ్యక్ష అధ్యక్ష ఇది ఎవరైనా వెళ్ళి పరిశీలించుకోవచ్చు గజ్వేల్ టౌన్ పక్కన మరో గజ్వేల్ నిర్మిస్తున్నట్టుగా ఆల్మోస్ట్ ప్రత్యామ్నాయ సృష్టిలాగా సుమారు 7,500 ఇండ్లను ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా అద్భుతమైన కాలనీ వారికి నిర్మించి ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఈ యొక్క నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి అధ్యక్ష ఇది ఒక కార్యక్రమం కింద కొందరు తీసుకొని పాపం కొన్ని రాజకీయ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎస్ఆర్ఎస్పి తర్వాత అత్యంత భారీ నీటి సామర్థ్యం ఉండే ప్రాజెక్టు మలన్సార్ ప్రాజెక్టు అధ్యక్ష 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తూ ఉన్నాం దానికి పాత నిజామాబాద్ జిల్లా తమరు ప్రాతినిధ్యం వహించే బాన్సువాడ కూడా దానిలో అంతర్భాగంగా ఉంటుంది అక్కడ కూడా నీళ్ళు పోవలసిన అవసరం ఉంటుంది ఇటు భువనగిరి ఆలేరు తాలూకాలు కూడా నీరు పోవలసిన అవసరం ఉంటుంది చాలా చాలా ప్రాంతాలకు అధ్యక్ష అది ఒక పెద్ద వనరుగా ఉంటుంది కొన్ని గ్రామాలు దానిలో మునిగినాయి అధ్యక్ష దాని మీద ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అదేదో ప్రపంచంలో మొదటిసారి నీటిపారుదల ప్రాజెక్టు కడుతున్నట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే వాళ్ళని ముంచేస్తున్నట్టు అందరు వెళ్ళి నానా యాగి చేసినారు అధ్యక్ష పాపం వాళ్ళు కష్టపడేది కష్టపడ్డారు కానీ వాళ్ళ ఫలితాలు ఫలించలేదు వీళ్ళు యాగి చేయడం ఒకటే కాదు అధ్యక్ష దుర్మార్గం ఏంటంటే దాదాపు 371 కేసులు వేసినారు అధ్యక్ష 371 కేసెస్ ఆన్ వన్ సింగిల్ ప్రాజెక్ట్ అవన్నీ కూడా ఫైట్ చేస్తూ విజయవంతంగా దాని నిర్మాణం పూర్తవుతా ఉంది అధ్యక్ష ఆల్మోస్ట్ బై జూన్ అది కంప్లీట్ కూడా అవుతుంది నిర్వాసితులకు పూర్తి సంతృప్తి పరిచే విధంగా దేశంలో మరే రాష్ట్రంలో ఇవ్వనంత మంచి ఉత్తమమైనటువంటి కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఇచ్చి ఎక్కడ కూడా నిర్మించి ఇవ్వని విధంగా మంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సౌకర్యం కూడా కల్పించి వాళ్ళని ఆదుకుంటూ ఉన్నాం ఇంకా కూడా ఆదుకుంటాం తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా రాష్ట్ర గీతం గురించి కూడా రఘునందన్ గారు చెప్పారు రాష్ట్ర గీతం లేదండి ఇప్పటికీ రాష్ట్ర గీతం అసలు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం కానే కాదు అది అధికారికంగా దాన్ని ఎవరు ప్రకటించలేదు రాష్ట్ర గీతం మనం రాసుకున్నప్పుడు తప్పకుండా పాడే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష దానిలో ఎవరికి డౌట్స్ అవసరం లేదు